పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి మోడీ నినాదంతో తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉంటుందని తెలంగాణ బీజేపీ అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ తెలియజేశారు. భవిష్యత్లో దళితులతో సహపంక్తి భోజనాలను కొనసాగిస్తామని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ గో అలోన్ గ్రో అలోన్ నినాదంతో ముందుకు వెళ్తున్నామంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. 22 నుంచి అమిత్ షా పర్యటన ఉండబోతుంది. అయితే అమిత్ షా పర్యటన సందర్భంగా బీజేపీ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుందో మాట్లాడటానికి బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, అమిత్ షా 22 నుంచి 24 వరకు పర్యటన చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎక్కడెక్కడ? అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడి హోదాలో 3 రోజులు నల్గొండ జిల్లాలో గ్రామాల్లో పర్యటన జరుగుతుంది. గ్రామం నుంచి పార్టీని పటిష్టం చేయడానికి, గ్రామాల నుంచే పార్టీని బలోపేతం చేయడానికి ఈ యొక్క మరి పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి మోదీ అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి పల్లెకు వెళ్తాం. అమిత్ షా గారి పర్యటన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 మంది కార్యకర్తలు, బాధ్యతాయుతమైన వ్యక్తులు పల్లెబాట పట్టి పార్టీ నిర్మాణంతో పాటు మోదీ విధానాలు ఇంటికి చేర్చడము, టీఆర్ఎస్ వైఫల్యాల పట్ల ప్రజలను సమీకరించడము, భవిష్యత్తు ఉద్యమాలకు అనేక సామాజిక వర్గాలు, సామాజిక సంస్థలు ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు. మా పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మేము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అన్ని లోకసభ స్థానాల్లో జరిగే సమ్మేళన సందర్భంగా కూడా దళిత వాళ్ళని సందర్శించాం, దళిత మమేకమయ్యే కార్యక్రమాలు తీసుకున్నాం, దళిత వాళ్ళలో సహపంక్తి భోజనాలు చేశాం. భవిష్యత్తులుగా ఇది ఒక ప్రక్రియగా పార్టీ తీసుకుని ముందుకు పోతాం. మరి ఈరోజు దళితుల యొక్క మద్దతుతోని, దళిత యొక్క సమర్థతోని ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని బలోపేతం చేస్తాం. మేము 3 రోజుల పర్యటన దాదాపు ఖరారు చేసి మరి ఆ యొక్క పోలింగ్ బూత్ సమావేశాలు, పోలింగ్ బూత్ సభ్యులతో ప్రత్యేకంగా వారి సమావేశం, ఆ గ్రామస్తులతో సమావేశం అనేది కూడా ఈ కార్యక్రమం పొందుపరుస్తున్నాం. హైదరాబాద్ పార్లమెంటు మరి ఈరోజు ఏదైతే ఉందో అమిత్ షా గారి నేతృత్వంలో జరిగే పార్లమెంట్ ద్వారా హైదరాబాద్ పార్లమెంట్ కైవసం చేసుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా హైదరాబాద్ అనేక సంవత్సరాలుగా మతోన్మాద మజ్లిస్ పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ పేదరికాల